మన్యంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నేటికి రోడ్డు త్రాగునీరు లేని గ్రామాల గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు పాలకులు అధికారులు మారినా గిరిజన గూడెల్లో బ్రతుకు చిత్రం మారనేలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు గిరిజన ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కోసం కేటాయించినా అవి మారుమూల గిరిజన పల్లెలకు చేరకపోవడం గమనార్హం. దానికి గల కారణం ఇక్కడ ప్రభుత్వాలది తప్ప పాలకుల చేతకనితనమా అధికారులు ఉద్యోగుల నిర్లక్ష్యమా ప్రజల అమాయకత్వమా అనేది అంతుచిక్కని ప్రశ్న. ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టాలు వ్యవస్థలు అధికారులు ఉద్యోగులు ఉన్నప్పటికీ కనీస అవసరాలలో రహదారి త్రాగునీరు లేని గిరిజన గ్రామాలు అనేకం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఆదివాసీ గిరిజన గ్రామాలు కొండల్లో కోనల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఆగస్టు 15 రోజు వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుబుచ్చారు. వలసల గురువు గ్రామానికి చెందిన పలువురు మహిళలు గ్రామ యువత మాట్లాడుతూ ఎటు వెళ్లాలన్నా చుట్టూ జలాశయం ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెద్దలు పిల్లలు మహిళలు ఏ అవసరానికైనా అనారోగ్య సమస్య వచ్చినా నాటుబోటు మీద ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని అవతలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నామని వాపోయారు. అనేక మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య తీర్చమని దరఖాస్తు చేసినా నేటికి సమస్య తీరకపోవడంతో గత 2 సంవత్సరాల నుండి సుమారు నేటికి 4 కిలోమీటర్ల కొండను తవ్వి రహదారి చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వలసల గారు గ్రామం జీనపాడు పంచాయతీ తామర్ల రామారావు అనంతగిరి మండలం. మా నీటి పైనల్లోన జీనపాడుకు లిస్టు మా పైనల్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. బోటు పైనల్లోన మేము పైనల్ చేయలేకపోతున్నాం. వాతావరణం డిమాండ్ అప్పుడు కానీ వేరతలప్పుడే కానీ మాకు పడవలు చాలా ఇబ్బందులుగా పడుతున్నాము. కానీ ప్రస్తుతానికి మాకు ఈ రహదారి సామాన్లు గడ్రీచ్ ప్రతి మెటీరియల్ తీసుకురావడానికి మరి ఈ బోటు పడవలు తీసుకురావడానికి మరి ఇబ్బందులు పడుతున్నాము. మాకు రహదారి ఏమైనా ప్రభుత్వములు మాకు మా వాతావరణం మా పరిస్థితులు బాగాలే నీడల్లో మాకు జ్వరాలు కానీ డిమాండ్ వస్తప్పుడు ఇలాంటి సమయంలో పడవలు గట్రా లేవు. ఈ సమయానికి ప్రస్తుతానికి మరి ఏడే వాళ్ళు రాగా వారి ద్వారా మేము ఈ ఒక దారి కొరకు కానీ ఈ మా నీటి పైనములు తప్పించి రోడ్డు భవిష్యత్తు బాగా సౌభాగ్యం చేస్తారని ప్రభుత్వం కొరకు మేము ఈ ఒక మాట్లాడ జరిగింది. ఈ లోపల మరి ఆ ఒక ప్రభుత్వం రోడ్డు 4 కిలోమీటర్ల దూరంగా తవ్వుకున్నాము. ఈ సమయం బట్టి రోడ్డు మంజూరు చేయాలని ఈ రోడ్డుకి ఏదైనా ప్రభుత్వములు మంజూరు చేసి మమ్మల్ని రహదారి పరిశుభ్రంగా చేసి పెట్టాలని మరి కోరుకుంటున్నాం. ఇక్కడ వలసల అదే అనంతగిరి మండలం జీనబడి పంచాయతీ చెందిన వలసల గ్రామం. ఇక్కడ సుమారు 50 సంవత్సరాలు బట్టి నివసిస్తున్నాం. ఏ అధికారి కూడా వచ్చి ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. పంచాయతీలో సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ వీరు చెప్పిన ఎవరు కూడా స్పందించలేదు మా గ్రామానికి. అలాగే మా త్రాగడానికి కూడా మంచినీరు సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు రైవడ డ్యామ్ రిజర్వర్ డ్యామ్ ఉంది. జీనబడి ఏటీ యువతల వలసలూరు గ్రామంలో నివసిస్తున్నాం 50 సంవత్సరాలు బట్టి. ఒకసారి ఎమ్మెల్యే కూడా వచ్చాడు జీనబడిలో వచ్చేసి మా గ్రామానికి వస్తామనేసి మొత్తం అన్ని టెంట్లు గింట్లు అన్నీ కూడా వేయించాడు. కానీ యువతలకి రాలేదు. అని ఎమ్మెల్యే కూడా ఒక లెటర్ రోడ్డు గురించి ఇచ్చాం. అని ఇప్పటి కూడా రోడ్డు స్పందించి మాకు ఎమ్మెల్యే కూడా మంజూరు చేయలేదు. అలాగే పీఓ గారికి కూడా లెటర్ కూడా ఇచ్చాం. అయ్యా అతను కూడా మాకు పీఓ గారు కూడా రోడ్డు మంజూరు కూడా చేయడం లేదు. ఈసారైనా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారని ఈ మేడైతే మేము మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జెన్సీలో రోడ్డు మంజూరు కాక ఇప్పటికీ ఇక్కడ వలసల గ్రామం ఇంటూ వలసల గారి నుంచి వీరభద్రపేటకి 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఎన్ఆర్జెన్సీలో టీఏ గారితో బతిమాలితే ఎస్టిమేట్ చేసి ఈ 4 కిలోమీటర్కి 8 లక్షలు మంజూరు చేయగా మేము స్వయంగా ఈ రోడ్డు 4 కిలోమీటర్ల వరకు తవ్వుకున్నాం. దీనికి గవర్నమెంట్ స్పందించి రోడ్డు మంజూరు చేస్తారనేసి మా గ్రామస్తులు కోరుకుంటున్నాం. చెప్పు మాకు ఇంత మంజూరు కాడ చేరి దగ్గర 50 సంవత్సరాలకి ఎక్కువ అయిపోయింది. మాకు రోడ్డు లేదు, తోవ లేదు, ఉండాలంత కుడుక లేదు, ఊరు లేదు.
అలా దగ్గర మేము బతుక్కొని దినాన్ని తీరుకొని వస్తున్నాం. మాకు తోవ కావాలని రోడ్డు చేయించుకుంటున్నాం. ఇప్పుడు నీ విధాన మాకు ఉపకారం నువ్వు చేయాల గవర్నమెంట్. ఏదో వాళ్ళ పేరు చెప్పాను నన్నోళ్ళు మన బతుకుతారని ఇంత బాధపడుతున్నాడు అడవిలోన చుట్టినంత గంగా తల్లి. ఆ గంగా తల్లి గట్టుకడు ఉన్నారు నోరు రాని పళ్ళు లాంటి మనుషులు. మరి ఏం చేస్తాడు గవర్నమెంట్?